అందరికీ శుభ సాయంత్రం. నేను యాక్చువల్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి నాకు ఈ సినిమాకి సంబంధించి. ఒకరోజు రాము గారు నన్ను ముంబై రమ్మన్నారు, ఒక నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది, సాంగ్స్ గురించి డిస్కస్ చేయాలని చెప్పి. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఇది ఒక ఇంటెన్స్ స్టోరీ ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో అని చెప్పి ఆయన నాకు మొత్తం స్టోరీ చెప్పారు. చాలా ఇంటెన్స్గా ఉంది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, అంతా అయిన తర్వాత ఈ సినిమా నేను డైరెక్ట్ చేయట్లేదు అన్నారు. అంటే మీరు ఎవరు చేస్తున్నారండి నేను అడిగాను. అడగగానే సిద్ధార్థ అన్నారు. ఏ సిద్ధార్థ అన్న, ఫ్రాంక్లీ సిద్ధార్థ అని కానీ నాకు మైండ్లో అసలు తన పిక్చర్ కూడా ఆగల. కారణం ఏంటంటే నేను తను ఎక్కడో అవుట్ ఫోకస్లో ఎక్కడో ఒక చిన్న మామూలు ఎడిటింగ్ రూమ్లోనూ ఎక్కడో పక్కన చూడటం తప్ప ఎప్పుడు నేను తనతో అసలు మాట్లాడలేదు కూడా. కాబట్టి నేను అన్నాను మామూలుగా, అంటే మరి స్కూల్ పిల్లలకి ఉంటాడు కదండి, చిన్నగా ఉంటాడు, తను ఇంత ఇంటెన్స్ స్టోరీని హ్యాండిల్ చేయగలడా అన్నాను. అంటే ఇంకా కూడా చెప్పాను, అంటే ఒక RX100 అజయ్ లాంటి క్యారెక్టర్ అయితే కనుక ఒక పర్సనాలిటీ ఉంటుంది, వాయిస్ ఉంటుంది, కమాండ్ ఉంటుంది. అంటే రేపు ఆర్టిస్టులను కమాండ్ చేయాలన్నా ఈ షూటింగ్ స్పాట్లో దాంట్లోనూ కూడా పర్సనాలిటీ ఉండాలి కదా అని అన్నాను. సిరాజ్ నీకు ఒక అబద్ధం చెప్పాను, షూటింగ్ స్టార్ట్ అవ్వటం కాదు, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది అన్నారు అని నేను కొన్ని సీన్స్ చూపిస్తాను రా అని చెప్పని చెప్పి ఆఫీస్లో పైకి తీసుకెళ్తున్నారు ఎడిటర్ రూమ్లోకి. ఆ మెట్లు ఎక్కుతూ అనుకున్నాను అయిపోయింది, ఇనికి రాము గారికి పూర్తిగా ఆయన మైండ్ అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు, సిద్ధార్థతోటి ఈ సినిమా డైరెక్షన్ ఏంటా అని చెప్పి నాకు చాలా డౌట్ వచ్చింది. ఆయన పైకి వెళ్ళి ఆ సీన్స్ చూపించిన వెంటనే మొత్తం ఫ్యూజులు కొట్టేసినట్టు అయిపోయింది నాకు. ఆ టైంలో నాకు సిద్ధార్థ ఒక వామనావతారంలా కనబడ్డాడు. నా అభిప్రాయం మీద ఇలా కాలేజ్ తొక్కేసినట్టు అనిపించింది నాకు. నిజంగా రాముగారి డెసిషన్కి సార్ హ్యాట్స్ ఆఫ్, అండ్ యువర్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ రైట్. యు ప్రూవ్డ్ మీ రాంగ్. మోస్ట్ ఆఫ్ మై డెసిషన్స్ ఆర్ రాంగ్. లేదు సార్, బట్ ఇది మాత్రం రైట్. ఇది మాత్రం రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో ఒక అర్జునుడి ప్రతిభని చూసి మురిసిపోతున్న ద్రోణాచార్యులే కనిపిస్తున్నారు నాకు రాము గారు. అండ్ ఈ ఇయర్ ఈ సంవత్సరం నాకు యాక్చువల్గా RX100 సినిమాకి రాయటం, అంటే తను కూడా అజయ్ భూపతి రాముగారి క్యాంప్ నుంచి వచ్చిన డైరెక్టర్, అలాగే సిద్ధార్థ్ కూడా అలా వచ్చినటువంటి డైరెక్టర్, వీళ్ళిద్దరి డైరెక్షన్లోనూ కూడా నేను పాటలు రాయటం. నిజంగా ఇది ఒక నాకు భైరవ గీత గురించి మాట్లాడాలంటే నాకు నా పాటల గురించి మాట్లాడటానికి నాకేం కనపట్టలేదు. ఐ షుడ్ స్పీక్ ఓన్లీ అబౌట్ ద డైరెక్టర్ అనిపించింది. థ్యాంక్స్ అలాట్ సిద్ధార్థ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అది కూడా ఒకటి రెండు కాకుండా మొత్తం అన్ని పాటలు కూడా నాచేతే రాయించినందుకు మీకు మిలియన్ థ్యాంక్స్.